జబ్బ ఏమైనా ప్రాణానికి ప్రమాదకరమా? అలా ఏం లేదు. మీరే అప్పుడు ఎక్కడా దోమలు పెరగవు, అప్పుడు మలేరియా లాంటి జ్వరం. డాక్టర్లు ఉన్నారే, పైసల కోసం ఆశపడి ఒకటో రోజు గోళీలు అంటారు. దినోత్సవమునందు పాల్గొని డెంగీ మలేరియా సామాజిక స్పృహ కలిగి నా వంతు కృషిగా నీటి నిల్వలను తొలగించి ఇంటిలో మూతలు ఉంచి ఫ్రైడే డ్రైడేగా పాటించి దోమతిరగకుండా చూసి భావి తరాలకు దోమకాటి వ్యాధుల బెడత తొలగిస్తాన మానవాళికి ఆనందకరము అనే నినాదంతో మలేరియా ఎలిమినేషన్ బై. ఎందుకు ఇది ఒక ఫెస్టివల్గా మలేరియా రావాలి కాదు, మలేరియా నిర్మూల్చాలని కంప్లీట్గా ఈ వర్డ్ నుంచి మలేరియా మస్ట్ గో, దాని కొరకు ఈ సెలబ్రేషన్. మరి దాదాపు వందలాది కంట్రీ ఇది వరల్డ్లో ఈ మలేరియాతో అఫెక్టెడ్గా ఉన్నాయి. ప్రత్యేకంగా ఆఫ్రికన్ కంట్రీస్ మరియు ఏషియన్ కంట్రీస్, మన కంట్రీ కూడా దాంట్లోనే ఉంది. మరి ఈరోజు మొత్తం ప్రపంచంలో వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ డే యాజ్ వరల్డ్ మలేరియా డే టు బ్రింగ్ ద అవేర్నెస్ అమంగ్ ద పీపుల్, అమంగ్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్, అమంగ్ ఆల్ ద లోకల్ బాడీస్ ఇన్ దిస్ కంట్రీ, ప్రత్యేకంగా ఇన్ అవర్ స్టేట్ ఫ్రమ్ ద లోకల్ బాడీ విలేజ్ పంచాయత్ టు ద ఆల్ ద మున్సిపల్ బాడీస్ దాట్ యు నో వీ హ్యావ్ టు ఇరాడికేట్ మలేరియా. దాదాపు ఇఫ్ యూ సే వరల్డ్లో దాదాపు 6 లక్షల పైన మంది ప్రతి సంవత్సరం మలేరియాతో చనిపోతున్నారు. దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ థింగ్. ఇది 21st సెంచురీలో కుల మత వర్గ భేదం లేకుండా